కోవిడ్ బారిన పడిన బాధితులకు సత్వర సేవలను పొందడానికి అనంతపురం జిల్లా పుట్టపత్తి నియోజకవర్గంలో 200 పడకల సామర్థ్యం గల హాస్పిటల్‌ను ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి ధర్మశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు అని అలాగే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన సీఎం జగన్ నూతన పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారని రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలతో ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ముఖ్యంగా కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కోవిడ్ బాధితులు ఉల్లాసంగా గడపడానికి అన్ని సౌకర్యాలు ముఖ్యంగా ఆటలతో కూడిన క్రీడా పరికరాలు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాము డిఎస్పి రామకృష్ణయ్య అధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 200 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ పేద ప్రజలకు వైద్యం మరి ముఖ్యంగా కరోనా సంబంధించిన ఇష్యూస్ ఏదైనా వస్తే కరోనా పాజిటివ్ వస్తే వారిని కోవిడ్ కేర్ సెంటర్ లో ఉంచడం మరి ముఖ్యంగా ఆ లక్షణాలు చాలా మందికి వచ్చిపోతుంటాయి కానీ కొంత ఏదైనా సింటమ్స్ ఎక్కువ ఉండి వారు కంపల్సరీ కోవిడ్ కేర్ సెంటర్ లో ఉండాల్సిన అవసరం వస్తే వారు భయపడకుండా ఇక్కడ ఉండొచ్చు. వారికి సంబంధించి ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు వాలీబాల్ కోర్టు క్యారమ్ బోర్డ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. వాటిని ఉపయోగించుకుంటూ మనోవికాసం కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రవ్యాప్తంగా కరోనా టెస్ట్ చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం ప్రప్రథ స్థానంలో ఉంది. అండ్ సేమ్ టైం WHO నామ్స్ ప్రకారం ఈరోజు దేశవ్యాప్తంగా హర్డ్ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతూ ఉంది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఏంటంటే ఈ టెస్టులు చేయడం వలన కొంత నెంబర్ ఆఫ్ టెస్టులు ఎక్కువ చేయడం వలన పాజిటివ్ కేసెస్ మనకు కనపడుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో టెస్టు చేయడం లేదు, పాజిటివ్ కేసులు చూపించడం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. కరోనాకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ని ఏర్పాటు చేసి కంటిన్యూగా ఒక ముఖ్యమంత్రి మానిటరింగ్ చేయడం అనేది దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ప్రత్యేక శ్రద్ధతో అనునిత్యం కోవిడ్ను సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మానిటరింగ్ చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆ భగవంతుడు మరింత శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా మంచిగా నిలబెట్టే క్రమంలో క్షయశక్తిలా కృషి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే 260,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద ఈ వచ్చే ప్రభుత్వం మీద భారం పెట్టిపోవడం అప్పులు చేసిపోవడం జరిగింది. వాటన్నిటినీ అధిగమిస్తూ ఈరోజు సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నాం. కోవిడ్ అనేది రాకపోయి ఉంటే ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి మార్గంలో పయనించి ఉండేదని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈరోజు దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పరంగా చూస్తే 1 స్థానంలో ఉండడం ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టుదలతో కృషితో సాధించిందని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను.